దానియేలు రాసినటువంటి ప్రవక్తల గ్రంథము రెండవ అధ్యాయము 18 నుంచి 21 వరకు ధ్యానం చేసుకుందాం. యాబేలు రాసినటువంటి 752వ పుట. రెండవ అధ్యాయము 18 నుంచి 21 వరకు. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకునేను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్ని జనులలో మిమ్మను అవమానస్పదముగా చేయక మీరు తృప్తి నొందనంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించెదను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసెను కనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోనికి వెనుకటి భాగమును పడమటి సముద్రంలోనికి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. లేఖన భాగం నా యేసయ్య, నా జీవితాలకు వెలుగ్గాను ప్రభా. ఆ వెలుగును ప్రభా మేము ధరించుకున్న వారముగా విశ్వాసములో ప్రభా నడవడానికి చెప్పబడుతున్నటువంటి వాక్యము ప్రభా నా నోట ఉంచి ప్రభా నన్ను పవిత్రపరిచి ప్రభా మరి సంఘము ప్రభా దాన్ని గ్రహించే కృపను దయచేయమని కోరుకుంటున్నాం. వినగల చెవులను గ్రహించగల మనసును దయచేయమని యేసు నామమున ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున మీకందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. యేసుక్రీస్తు నామములో యాబేలు గ్రంథాన్ని మనము కొన్ని విషయాల్లో ధ్యానం చేయబోతున్నాం. ఇది చిన్న ప్రవక్తల గ్రంథము అంటారు మా ఈ యొక్క గ్రంథాన్ని. చిన్న ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు. అటని వాళ్ళు తక్కువ చేసి కాదు, కానీ తక్కువ రాసిన వారిని చిన్న ప్రవక్తలని, ఎక్కువగా రాసిన వారిని పెద్ద ప్రవక్తలని మాట్లాడుతారు. దేవుని దృష్టిలో ఇద్దరు ప్రవక్తలే, కానీ వారు రాసిన విధానాన్ని బట్టి, ఆ పేజీలను బట్టి, ఆ యొక్క సన్నివేశాలను బట్టి పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలను రాయబడి భారాన్ని బట్టి. ఈ యాబేలుచే దీని పేరు అర్థం ఏంటంటే యెహోవా దేవుడు అని అర్థం. యెహోవా దేవుడు ఈ పేరు గల వాళ్ళు ఇంచుమించు 13 మందిని మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. కానీ ఈయనకి మాత్రం ప్రత్యేకంగా మరి ఆ రాయబడినటువంటి మొదటి వచనంలో పెతుయేలు కుమారుడైన యాబేలునకు ప్రత్యక్షమైనటువంటి యెహోవా వాక్కు. అంటే ఈయన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు అర్థమైపోతుంది. ఈయన ఎప్పుడు ఈ గ్రంథాన్ని రాశాడంటే క్రీస్తుకు పూర్వము 835 నుంచి 796 వరకు. ఇక్కడ కొద్దిగా చదువుతున్నప్పుడు పెంచాలి కదా, ఎందుకు తగ్గిస్తున్నానంటే అంతకుముందు ఏమి జరిగిందో మనకు తెలియాలంటే క్రీస్తుకి పూర్వము 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, అంటే క్రీస్తుని ఆధారం చేసుకొని సంవత్సరాలు లెక్కేయాలి, అప్పుడు చరిత్ర తెలుస్తుంది. మన కొంచెం వచ్చిన తర్వాత క్రీస్తు శకము 1, 2, 3 అని లెక్కేసుకుంటే ఈరోజు మనము 2020వ సంవత్సరము చివరి దినాల్లో ఉన్నాం. ఇది చరిత్ర, జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటన. అందుకనే మనము ప్రవక్తల గ్రంథానికి అలాగే ధర్మశాస్త్రానికి విలువిస్తాం. మరి
పత్రికలు కూడా మనం ఎంతో గౌరవించే సంఘమును మనము బలపరుచుకుంటాం. హల్లెలూయా. ఈ గ్రంథకర్త అన్ని గ్రంథాలను అంటే ప్రవక్తల గ్రంథాలను చదివి ఆ సంవత్సరంలో యూదుల మధ్య జరిగినటువంటి కొన్ని ఉపద్రవాలను హెచ్చరిక చేస్తూ ఇది ఎందుకు వచ్చిందో తెలుసా, ఇలా ఎందుకు జరిగిందో తెలుసా అని ఆయన మన జీవితంతో మాట్లాడేట్టుగా ఉంటుంది ఈ లేఖనం చదువుతూ ఉంటే. ఇది ఎందుకు జరిగింది మీకు యూదా ప్రజలారా, యూదా దేశంలో ఎందుకు ఈ కరువు వచ్చింది? అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆ మొదటి వచనాల్లో మొదటి అధ్యాయము కొన్ని వచనాల్లో జ్ఞాపకం చేసుకుంటే వారు సమృద్ధి గల పట్టణానికి నడిపించబడ్డారు, దేశానికి నడిపించబడ్డారు. దాని పేరు కానాన్, పాలు తేనెలు ప్రవహించు దేశం. హల్లెలూయ. పాలు తేనెలు ప్రవహించు దేశము, సస్యములతో కప్పబడిన దేశము, సమృద్ధి చేత నింపబడిన దేశము. వారు గమ్ము కూర్చున్నా కానీ పంట అదే పండి, అదే విత్తనమును ఆ భూమి చేర్చి అదే పెరిగి అదే వృక్షాలను ఇస్తుంది, అదే పంటను ఫలాలను ఇస్తుంది, అదే ఆహార సమృద్ధిని ఇస్తుంది. వాళ్ళకి ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం లే, ఒక సోంబేను కూడా అది బతికిచ్చేస్తుంది. ఆ భూమి సమృద్ధిగా ఉంటుంది, ఆ భూమి యొక్క సారం అలా ఉంటున్నప్పుడు వారు ఏం చేశారంటే ఆ సమృద్ధి కలిగిన జీవితంలో దేవుణ్ణి మర్చిపోయారు, దేవుణ్ణి మర్చిపోయారు, ఆచార వ్యవహారాల్లో విగ్రహారాల్లోకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోయారో, నేను చెప్తుంటాను చాలా విషయాల్లో, ఒక చెట్టు మనం చూస్తాం, ఆ చెట్టుని అలా భూమిలో నుంచి పెరిగి పక్కన పెట్టేస్తాం, ఒకరోజు పచ్చగా ఉంటుంది అదే కళ చూపిస్తుంది, రెండవ రోజు కూడా పచ్చగా ఉంటుంది కానీ కొద్దిగా వాడినట్టుగా ఉంటుంది, మూడో రోజు చూస్తే ఆకు ఏదో రాలినట్టు వాలిపోయినట్టు ఉంటుంది అయినా పచ్చగానే ఉంటుంది. అలా ఒక వారం రోజుల తర్వాత మనం ఎక్కువ క్రిస్మస్ ఇంట్లో పెట్టుకున్నటువంటి చెట్టును చూస్తాం, ఎప్పటికీ ఎండిపోతుంది అది, తిరిగి వారానికి ఎండిపోతుంది. కొన్ని చెట్లు అయితే జనవరి ఫస్ట్ కూడా అలాగే ఉంటాయి. అంటే అది తన సారంలో నుంచి విడగొట్టబడినా కానీ అది కొంతకాలము పచ్చగా ఉంటుంది. దేవుడి నుంచి విడిపోయినటువంటి వీరు, దేవుణ్ణి ఆరాధించక నిర్లక్ష్యపడినటువంటి యూదుల యొక్క ఆ రాజ్యములో వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయంటే, దేవుణ్ణి మర్చిపోయి విగ్రహారాధనలోకి వెళ్ళిపోయిన వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే, భూమి నుంచి కొట్టివేయబడినటువంటి కొమ్మ వలె ఉన్నాయి. ఒక రోజు బాగున్నాయి, రెండు రోజులు బాగున్నారు, మూడు రోజులు బాగున్నారు, వారం రోజులు బాగున్నారు, అలా కొన్ని సంవత్సరాలు బాగున్నారు, కానీ తర్వాత వారి మీదకి ఏమొచ్చింది, తెగులు వచ్చింది. ఆ నాలుగు వచనంలో యాబేలు ఒకటి అధ్యాయము నాలుగు వచనంలో జ్ఞాపకం చేసుకుంటే ఉన్నటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తున్నాం. గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేశను, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేశను, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేశను. అంత బాగుంది కానీ, అంతా బాగుంది, జరిగినటువంటి విషయం ఏంటంటే మనకు తెలియకుండా ఒక పురుగు మన పంట మీద వాలిపోయింది. అదేముందులే అనుకుంటాం, అది చేసే విషయం ఏంటంటే ఈ నాలుగు చీడ పురుగులు వరుస క్రమంలో వచ్చాయంటే, ఒక్కో చూస్తే పర్వాలేదు కానీ వరుస క్రమంలో వచ్చాయంటే ఇంకా ఏ చెట్టు బ్రతకదు. ఈ మధ్యకాలంలో మరి జనవరిలో గడిచిన 2019లో మన భారతదేశానికి కూడా ఈ మెడతల దండు వచ్చింది. వస్తానే బైబిల్ ఓయమో మా పంటలు నాశనం అయిపోతాయి, కాబట్టి వాటిని ఏ విధంగా అయినా వాటి దారి మళ్లించాలంతే, వాటిని నాశనం చేయలేం కానీ వాటి దారి మళ్లించాలని గవర్నమెంటే ఎంతో ప్రయాసపడి పుంజుతుంది, కానీ కొద్దిగా మరి ఆ తాకిడి వచ్చి వెళ్ళిపోయింది, పాకిస్తాన్ వరకు వచ్చి వెళ్ళిపోయింది, మన భారతదేశానికి రాలేదు.
వాళ్ళ యొక్క పంట పొలాలు ఏమై తెలుసా, ముందు ఆకుల మీద గుడ్లు పెట్టే చీతాకోక చిలుకలే. రూపాంతర వనువులో తెలుసు కదా చీతాకోక చిలుక యొక్క రూపాంతర వనువు. ముందు అది తన గుడ్డు పెడుతుంది, ఆ గుడ్డులో నుంచి గొంగళి పురుగుగా అది లార్వాగా వచ్చి అసలు గొంగళి పురుగుగా వస్తుంది. ఆ గొంగళి పురుగు రూపాంతరం చెంది తన చుట్టూ తన గూడు కట్టుకొని అది మళ్ళీ చీతాకోక చిలుకగా మారుతూ ఉంది. ఈ క్రమంలో తన దశ గొంగళి పురుగుగా ఉన్నప్పుడు తను ఏదైతే ఆ లార్వా నుంచి వచ్చిందో ముందు ఆ లార్వాని తినేస్తుంది, ఆ గుడ్డును తినేస్తుంది. తర్వాత ఏం చేస్తుందంటే తన ఏ ఆకు మీద ఉందో ఆకును తినేస్తుంది. తర్వాత ఆ కొమ్మ కాడికి వెళ్ళిపోద్ది, అంటే అది మళ్ళీ రూపాంతరం చెంది ఆ పని చూసుకునేది చీతాకోక చిలుక రూపాంతరం చెంది వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిన వెంటనే ఇప్పుడు ఏమొస్తున్నాయి, మిడతలు వస్తున్నాయి. మిడతలు వచ్చాయంటే అసలు ఏమి, నేను చిన్నతనంలో జిల్లేటి చెట్లు ఎక్కువగా ఉండేవి, అవి పసుపు పచ్చగా ఉండే ఆ యొక్క మిడతలు వచ్చి పడ్డాయంటే ఇంకా నాది ఎండిపోయిన కొమ్మే కనిపిస్తుంది దాంట్లో. దాని అనుభవం నేను చూసాను. ఇలాగా ఎండిపోయిన కొమ్మగా అది వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం పురుగు వస్తుంది, పసరు పురుగు వస్తుంది. దాంట్లో ఉన్నటువంటి చెమ్మనంతా లాగేస్తుంది, దాంట్లో ఉన్న చెమ్మని జీవనంతా లాగేస్తుంది. ఇప్పుడు ఏమొస్తుందంటే చీడ పురుగు వస్తుంది. అది వచ్చిందంటే ఇక దాంట్లో ఉన్నటువంటి కింద వేరును కూడా తినేస్తుంది. దాని ఉనికి అక్కడ చెట్టు ఉన్నది పలాన్ చెట్టు అనేటువంటి గుర్తు కూడా ఉండదు. అలాగా ద్రాక్ష చెట్లనైతేమి రాయబడినటువంటి కొన్ని చెట్లు 7:10 జ్ఞాపకం చేసుకుందాం. ఒకటో అధ్యాయం 1:10 లేకుంటే 12 చదువుమా. ద్రాక్ష చెట్లు చెడిపోయిను, అంజూరుపు చెట్లు వాడిపోయిను, దానిమ్మ చెట్లు ఈత చెట్లు జల్దరు చెట్లు తోట చెట్లను వాడిపోయినవి. అన్ని ఏమైపోయాయి, వాడిపోయాయి. ఏదైతే పాలు తేళ్లు ప్రవహించి దేశంలో వేగు చూడడానికి వెళ్ళారో ఆ బలమైనటువంటి ద్రాక్ష గలలో ఆ బలమైనటువంటి ఆ పంట సమృద్ధి ఇప్పుడు ఏమైంది, అదే దేశంలో వాడిపోయాయి. ఏంటి పరిస్థితి, ఎలా వచ్చింది? ఇది సమృద్ధి గల పట్టణము కదా, ప్రదేశము కదా, ఇది సమృద్ధి గలటువంటి దేశము కదా, ఎందుకు ఇలా అయ్యిందంటే కేవలము ఒకటి దేవుని యొక్క బిడ్డరా, యెహోవా దినమును జ్ఞాపకము చేసుకోవడం లేదు. యెహోవా దినమును జ్ఞాపకం చేసుకోవడం మానవుడు. యెహోవా ఒక దినాన్ని ఇచ్చాడు, ఆ దినం పేరు ఏంటో తెలుసా, పునరుద్ధానం, విశ్రాంతి దినము. దాన్ని రూపాంతరం చెందుకొని కృత నిబంధన గ్రంథములో మనం ఆదివారపు ఆరాధన ప్రారంభించాం. హల్లెలూయా హల్లెలూయా, గట్టిగా చప్పుడు దేవుని మహిమపరచుకుందాం. మన జీవితాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి, యూదుల యొక్క జీవితముల గురించి, యూదుల రాజ్యంలో తెలుసుకున్నటువంటి ఆ యొక్క క్రమము గురించి ఆ ప్రవక్త ప్రవచిస్తున్నాడు. అంతేకాదు ఆ 2వ అధ్యాయాన్ని చదువుకుంటే బహుభయంకరమైనటువంటి హర్రర్ పిక్చర్ అంట దాన్ని, ఏమంటారు, హర్రర్ భయపెట్టేటువంటి సన్నివేశం అక్కడ ఉంటుంది. తినడానికి పంట లేదు, పంట యొక్క మూలాలు పురుగులు నాశనం చేశాయి, విత్తనమే లేదు, ఆకలితో అలమటిస్తున్నారు, ఏది చేయాలన్నా శక్తి లేదు. ఎందుకంటే తను దేవుణ్ణి మర్చిపోయి ఆ స్థితికి వచ్చాం. నిలబడినటువంటి మనము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దేవుడిచ్చినటువంటి ఆ చెట్టుతో మనం పోల్చబడ్డాం. హల్లెలూయా, ఎవరితో పోల్చబడ్డాం, మనము చెట్టుతో పోల్చబడ్డాం. చెట్టుకు ఫలాలు మనకు 18 ఉన్నాయి. ఎన్ని ఇచ్చాడు దేవుడు, 18 ఫలాలు ఇచ్చాడు మన చెట్టుకి. ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు, అవి 9,
ఇవి తొమ్మిది, మొత్తం కలిసి ఎన్ని? 18 ఫలాలు. 18 ఫలాలు సంఘములో నీకు దేవుడు ఇచ్చినప్పుడు ఎన్ని చీడ పురుగులు పెట్టావు, ఎన్ని శత్రువులకి ఇచ్చావు? ఇవన్నీ దేవుడు మనకేనా ఇచ్చింది? ఎవరికి ఇచ్చాడు ఇవి? మనకిచ్చాడు. హల్లెలూయా, మనకిచ్చాడు దేవుడు. నువ్వు దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటున్నప్పుడు, పచ్చని ద్రాక్షావళి వలె ఉంటున్నప్పుడు, పచ్చని అంజురపు చెట్టు వలె ఉంటున్నప్పుడు, లెబనోను వృక్షం వలె నీవు సంఘములో ఉంటున్నప్పుడు నీకు ఇచ్చిన ఫలాలు 18. 18 ఫలాలను నువ్వేం చేస్తున్నావు? ఒక్కొక్కరు ఒక్కొక్క ఫలముతో ఫలిస్తున్నారు. ప్రేమను పంచేవారు యథార్థంగా ఇలాగ మనం ఫలించాలని దేవుడు చూస్తుంటే, మనం వాటిని ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యపరుచుకొని ఆ ఫలాలను నిర్లక్ష్యం చేసి. హల్లెలూయా, అర్థమవుతుందా? ఫలాలను మనము నిర్లక్ష్యం చేసి ఫలించకుండా ఆ పండు ద్వారా ఇతరులకు ఆకలి లేకుంటే తృప్తిని ఇవ్వకుండా మనం వాటిని దాచిపెట్టేస్తున్నామేమో. ఎప్పుడు దేవుని మహాకృపను బట్టి, ఇంచుమించు క్రీస్తుకు పూర్వము, నేను చెప్పాను కదా టైం, క్రీస్తుకు పూర్వము 835 సంవత్సరాల క్రితము జరిగినటువంటి సంఘటన, క్రీస్తు పుట్టి ఆయన చనిపోయి 50 దినాలు భూమి మీద తన యొక్క మహిమ శరీరమును కనపరిచి సంప్రదేవుని దేవుని మహిమకరంగా. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డరా, అందరూ చనిపోతున్నారు కానీ యేసు ప్రభు వారు తన యొక్క శరీరంతో, మహిమ శరీరముతో 50 దినాలు ఆయన ఇక్కడ ఉన్నారు. ఆ బలమును బట్టి వాళ్ళు ప్రార్థన చేయడానికి, వాళ్ళు మేడ మిద్దె గది మీద వాళ్ళు ప్రార్థన కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు వాలాడు. హల్లెలూయా, వారి మీదకు వాలి వాళ్ళు ప్రవచన చేస్తున్నారు. దేవుని యొక్క బిడ్డారు, ఆ ఆత్మే ఇప్పుడు మా మధ్య దిగింది. అపొస్తలుల కార్యము 2:15 నుంచి జ్ఞాపకం చేసుకుందాం. పేతురు ఆ ప్రసంగంలో మాట్లాడుతున్నాడు, 50 ప్రసవించిన ప్రవచించినటువంటి ఆ ప్రవచనము నేటి దినాల్లో అది ఫలిస్తుంది. దేవుడు దర్శించాడు. హల్లెలూయా, యెహోవా దినము, దాన్ని ప్రతిష్ఠ చేస్తున్నాం. దేవుని యొక్క బిడ్డారా, ఆత్మీయ మేలుతో మనం నింపబడడానికి దేవుడు ఒక ఆత్మ సంకల్పాన్ని మన మీద కుమ్మరించాడు. చదువుకుందాం అపొస్తల కార్యము 2:17-21. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను, మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను, నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ ఆవిరిని కలుగు చేసేదను. ప్రభు, ఇది ఏవేలు ద్వారా ప్రవచించినటువంటి ప్రవచనాన్ని యేసు ప్రభు వారి శిష్యుడైనటువంటి అతని ప్రసంగంలో 3,000 మందిని మార్చడానికి అక్కడి మాటను వాడాడు. అదే ఏవేలు రాసినటువంటి గ్రంథంలో 28:22-32 చదువుకుంటే అదే మాటలు మనం ఇక్కడ చూస్తాం. 28:22 అన్న, ఆత్మను కుమరింతను, మీ కుమారులను, మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలి వారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనము చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను, పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమందును భూమి ఎందును మహత్కార్యములు అనగా రక్తమును, అగ్నిని చూచు స్తంభములను
కనపరచను. యెహోవా యొక్క భయంకరమైనటువంటి ఆ దినము రాకముందు సూర్యుడు తేజోహీనుడును చంద్రుడు రక్తవర్ణుడును యెహోవా సరిచడు సియోను కొండ మీద యెరూషలేములోను తప్పించుకుని వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమైన యెహోవా నామను బట్టి ఆయన ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడుదురు. యెహోవా నామమున ప్రార్థన చేయ వారందరూ రక్షించబడుదురు. ఒక దినం వస్తుంది, ఆ దినమే యెహోవా దినం. పాత నిబంధన కాలంలో యెహోవా నామానికి చాలా గొప్ప పేరుంది. హల్లెలూయా. అది పలకడానికి కూడా మానవునికి ధైర్యము చాలదు, చాలా పవిత్రమైంది. అది మనం యెహోవా అంటున్నాము, కానీ ఆ యొక్క ఉచ్చారణలో ఆయన్ని గణపరచాలంటే చాలా శక్తి వాడాలి. శక్తిని లోపల నుంచి తీసుకుని ఆ మాట ఆయన కనపరిచిన మాట పలకాలి అని అంటే లోపల నుంచి పొత్తి కడుపుల నుంచి ఆ యొక్క స్వరాన్ని లాగితే కానీ ఆయన్ని గణపరచలేం. మనకైతే సులభంగా యెహోవా యేసు, ఎందుకు అంటే ఆయన అంత పవిత్రుడు. ఆయన్ని ధ్యానం చేయాలంటే కూడా అంత బలము కావాలి మానవునికి. యెహోవా ఆయన పేరులో ఉన్నటువంటి ఆ మాటను పండితులు చెప్తున్నప్పుడు దాన్ని ధ్యానం చేయాలన్నా కానీ వాళ్ళు 7 సార్లు మడిగట్టుకునేటువంటి ఆ పరిశుద్ధుడు పరిశుద్ధుని గణపరచాలంటే అలాంటి నామాన్ని, అలాంటి బలమైన నామాన్ని ఈరోజు మనం పలుకుతున్నామంటే కేవలం ఉచితంగా యేసుక్రీస్తు మన మీద తన రక్తమును కాచి మనం పవిత్రపరిచి ఆ నామాన్ని స్మరించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ దినాన్ని మనం ఎలా గణపరుస్తున్నామంటే ఆయన నేత్రములు అగ్ని నేత్రములు కలిగిన వాడు. ఆ నామము చాలా ఉగ్రత కలిగింది. పాపము అనేటువంటి దగ్గరకు వచ్చినప్పుడు అది ఎవరైనా కానీ ఆయన సహించడు. అలాంటి నామము కృప కలిగి ఇమ్మానుయేలుగా మన మధ్యకు వచ్చి నివసించడానికి యేసు అని పేరు ఆయనకు పెట్టబడింది. హల్లెలూయా. తప్పక దేవుని మహిమపరచుకుందాం. ఇప్పుడు యేసు అనే నామం ద్వారా మనం ఆ యెహోవా దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పునరుద్ధానం నాడు ఆ దేవుణ్ణి స్మరించడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో చీడ పురుగులు మన ఆనందాన్ని సంతోషాన్ని సమృద్ధిని కొట్టివేశాయి, తినివేశాయి. ఈరోజు శత్రువులు ఉన్నారు. మనం బయటికి వెళ్తే శత్రుమోహం ఉంది మన మీద దండెత్తడానికి. మనల్ని ఎలాగైనా నాశనం చేయాలనేటువంటి ఒక ప్రణాళిక సాతానుడు రూపొందిస్తూ ఉంటుంటున్నాడు. ఈ దినము దేవుని సహాయం కోసం వచ్చాం. దేవుని సహాయం కోసం నాకు ఇంకెవరు లేరు ప్రభువా, నాకు ఇంకెవరు లేరు, నాకున్నది నువ్వే, నాకున్నది నువ్వే అని ఎప్పుడైతే మనము దేవుని దగ్గర అంగలారుస్తామో, మన కన్నీరు దేవునికి చూపిస్తామో, దేవుడు కనికరిస్తాడు. చప్పుడు దేవుని మహింపచుకుందాం. ఆ విషయాన్ని చెప్పడానికి యెరెమయా గ్రంథకర్త అక్కడున్న వారిని బలపరుస్తూ ఉన్నప్పుడు నిజంగా వారు ఎంతగా సమృద్ధిగా వాళ్ళు జీవించాలంటే దేవుని యొక్క బిడ్డలారా 2 అధ్యాయము 21 నుంచి 25 వరకు చదువుకుందాం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యము చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి పీళ్ళలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించడి. హల్లెలూయా. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షము మీకు అనుగ్రహించును, కడవరి వర్షమును అనుగ్రహించును. హల్లెలూయా. ఈరోజు దేవుని కనికరము మన మీద ఉండడానికి మన ఆత్మీయ జీవితాన్ని దేవుని కనపరచాల్సిన వారం అయించున్నాం. దేవునికి బిడ్డలు పైకి చూపించే భక్తి కాదు, బట్టలు చింపుకుంటే భక్తి కాదు, హృదయం చింపుకుంటేనే భక్తి. హృదయము దేవుని ముందు ఉండాలా? నీ భక్తిని ఎవరు చూడాలి? దేవుడు చూడాలా? దేవుని కనపరచాలా?
అప్పుడే నీ జీవితం ఫలిస్తుంది. కానీ దేవుడు కనికరపురుడు. హల్లెలూయా. యేసుని వెంట నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు తలుపు వేసుకొని ప్రార్థన చేయి, నువ్వు ఒంటరిగా ప్రార్థన చేయి. నీ ఒంటరి ప్రార్థన దేవుడికి వినిపిస్తుంది. పది మందిలో చేసే ప్రార్థన ఎప్పుడు దేవుడికి వినిపించదు. నీ ఒంటరి మోకారి ప్రార్థన దేవునికి అనుసంధానం అయిపోతుంది. ఆయన ఆత్మ నీ దగ్గర దిగి వస్తుంది. దేవుడు పరిశుద్ధాత్మ యొక్క శక్తి నీకు ఇవ్వాలి, బలం పొందుకోవాలి అని అంటే నీ హృదయము దేవుని ముందు కుమరించబడాలి. అందుకనే అపొస్తలుడైన పౌలు ఆయన వెళుతున్నప్పుడు ఆ సంఘాలు చెప్పేది ఏంటంటే, ఏదైతే దేవుడు నీతిని కనపరిచాడో, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో, దాంట్లో నుంచి బయటపడడానికి కూడా ప్రవక్తల ద్వారా మాట్లాడి నూతన జీవితానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశం ఎవరో కాదు, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకని ఆయన రక్షణ శ్రేష్టమైనది. దాన్ని నిర్లక్ష్యపరిస్తే, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యపరిస్తే మన జీవితంతో గెలవలేం, గెలవలేం. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. నువ్వు ఓడిపోతున్నావా జీవితంలో, వేదంలోనే ఉన్నావా? కానీ దేవుడు అంటున్నాడు, ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు, నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు, లేచి నువ్వు మొరపెట్టు, నువ్వు కన్నీరును నువ్వు కార్చు. ఎందుకు సంఘము సహవాసం అంటున్నావు దేవునికి బిడ్డలారా అని అన్నాడు కదా. పిలిపించు అందరినీ, ఎవరెవరు ఉన్నారో వాళ్ళు పిలిపించు. అరాము రాయబడినటువంటి మాట, జనులను కూర్చండి. దేవుని కనపరచడం ఏం చేయాలి? జనుల్ని కూర్చుకో, సమకూర్చుకోవాల. అంతేకాదు అని అంటున్నాడు, కూడికలు ఏర్పరచు, సమాజ కూటములు ప్రతిష్ఠించండి, పెద్దలను పిలవనంపించండి, చిన్నవారిని సన్నిపానములు చేయి, బిడ్డలను తోడుకొని రండి, తోడుకొని రండి. చాలామంది గుడికి వచ్చేటప్పుడు నువ్వు ఇక్కడే ఆడుకోనైనా నేను గుడికి పోయొస్తా అంటారు. పిల్లలతో సహా దేవుడు అదే కదా కోరుకునేది. మోషే ఇస్రాయేల్ నడిపించేటప్పుడు ఆ రాజుగారికి పోయి, మేము దేవుణ్ణి మొక్కుబడి ఉంది, మేము 3 దినాలు ఉత్సాహం చేసుకొని తిరిగి, ఆ ఉత్సవం చేసుకొని తిరిగి వస్తాము అని అంటే, పెద్దోళ్ళు మీరు వరకు పోయేసరండి అన్నాడు ఆ ఫరో. పెద్దోళ్ళు వీలు పడదయ్యా, మేము మా కుటుంబం వెళ్ళాల్సిందే, మా కలిగిందంతా దేవుని సన్నిధిలో చూపించాల్సిందే. నేను ఒప్పుకోను, అయితే మీకు ఇంకా పని మీకు తక్కువైనట్టుంది అని భారం వేశాడు వాళ్ళ మీద. మీరే అడుచుకోవాలా, మీరే గడ్డి దాంట్లో దొక్కోవాలా, మీరే గడ్డి కలుచుకోవాలా? ఎందుకనో సాతానికి కుటుంబం అంతా వెళ్ళడానికి ఇష్టం లేదు. కానీ దేవుడు అంటాడు, రక్షణ పొందడానికి అక్కడ ఒక చెరసాల అధికారంటే, రక్షణ పొందడానికి నేను చేయండి, నేను నా ఇంటి వారిని రక్షించుకోవడానికి నేను చేయాలి. ఏసునామునా బాప్తిజం తీసుకో. అందరూ కనబడాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. కుటుంబము అంతా కనిపించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి బిడ్డారా, అంగలార్చడానికి ఉపవాస కోరికలు, అలాగే మనం ఏదైతే మీటింగ్స్ పెట్టాలో అన్నిటినీ దేవుడు, ఎందుకని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వర్షాలు కానీ పడకుండా ఉంటే డిసెంబర్లో కూడా ప్రతి ఊర్లో ప్రతిరోజు డిసెంబర్ నెల మొత్తం ప్రకటన అనిపిస్తుంది, నెల మొత్తం. ఎందుకంటే మన కుటుంబం దగ్గర ప్రార్థన పెడితే పక్కన్న కుటుంబాలు వింటాయి కదా దేవుని కార్యాలు. హల్లెలూయా. ఆడ వాక్యం మన ఇంట్లో పెట్టుకుంటే పక్కన్నటువంటి ఇళ్ళకు కూడా ఆ వాక్యం వెళ్ళిపోతుంది. అది అక్కడ ఏం నేర్చుకుంటారు వాళ్ళు? దేవుని ఎందుకు భక్తి నేర్చుకుంటారు, దేవుని ఎందుకు విశ్వాసం వస్తారు, ఎందుకు కూడికలు పెట్టుకోవాలనిపిస్తుంది, ఎందుకు దేవుడు అక్కడ మాట్లాడుతుందంటే దేవుని ప్రణాళిక అర్థం కావాలి కదా. హల్లెలూయా. దానికోసం మనం ప్రయత్నం చేయాలి, మనం త్యాగం చేయాలి, మన సమయాన్ని మన ధనాన్ని మనం త్యాగం చేస్తున్న వారు అంటున్నాం. ఎందుకంటే ఆ 1:12 మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుని యొక్క బిడ్డలారా. ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, ఎల్ చెట్లు, జల్దారు చెట్లు, తోట చెట్లు అన్నీ వాడిపోయిన దాని వల్ల ఏం జరిగిందంటే, దేవుని మందిరమునకు ఏ ఫలాలు
లేవు. దీనికి ఎందుకు ఇక్కడ ఈ మాట అన్నాడు అని అంటే, మీ స్థితి దేవునికి తెలియాలి. హల్లెలూయా. మీ స్థితి ఏం చేయాలా? దేవునికి తెలియాలి. మీరు ఎంతగా ఆశించబడుతున్నారో అది దేవుని సముఖమందు మీరు చూపించాలా. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో లేఖనం భాగం ప్రకారము మనుషులు సంపాదించిన దాంట్లో దశమ భాగమును ఎక్కడి వాళ్ళ మందిరములకు తీసుకురావాల. ఇది కరెక్ట్ పొజిషన్ అంతే. ఎప్పుడైతే తీసుకురామో ఏమవుతుంది? తెలియకుండానే మనము ఆ సమృద్ధి నుంచి పెరిగి వేపినటువంటి మొక్కగా ఉంటాం. చూడడానికైతే పచ్చగా ఉంటాం, కానీ శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? నీ స్థితిని దేవునికి తెలియకపరచుకోవడమే. అర్థం చేసుకోండి, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. మీరు జ్ఞాపకాలు చేసుకుంటున్నారా? మీరు ఇచ్చిన సమృద్ధిలో, దేవుడు మీకు ఇచ్చిన సమృద్ధిలో ఆయన్ని గణపరచండి. ఆయన ఏ విధంగా గణపరుస్తున్నారో, లేకుంటే ఇంకా కిందకున్న గ్రంథాలకు వెళ్ళిపోతే మనం దొంగలను కూడా చేస్తారు. దశమ భాగం దొంగిలించే దొంగలు అంటాడు అక్కడ. సంఘము అదే హృదయాన్ని చింపుకోవడం అంటే, అదే బయట వస్త్రాన్ని చింపుకోవడం అది వేరు. హృదయాన్ని చింపుకున్నారంటే అక్కడ ఏంటంటే దేవుని మీద పరిపూర్ణంగా ఆలిపోవాలి అంతే. ఒక సేవకుడు నేను అడిగా, మీరు సంఘము ఎలా అంటే, అన్నా నాకు తెలియదు, వాళ్ళు అప్పు చేసినా సరే వాళ్ళ ఆదాయంలో ఉన్నటువంటి ఆ 10% అని చెప్తారని, కానీ వాళ్ళు 20% ఇస్తారు అన్న దేవునికి. వాళ్ళు కలిగిన దాంట్లో వాళ్ళు ఆశ్రయించబడాలి కాబట్టి ఎంత ఇస్తారంటే వాళ్ళు అట్టని ధనము తెమ్మని కాదు, మీ హృదయమును దేవుని దగ్గర చింపుకోండి, దేవుని దగ్గర కనపరచుకోండి. ఈరోజు ఆత్మీయ జీవితంలో కట్టబడడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం ఎలా ఉన్నాము అనేది ముందు దేవునికి తెలియాలి. దేవునికి తెలియాలి. ఆ ఏముందులే అనుకుంటా. ఒక వ్యక్తికి పెళ్లి చేయాలనుకున్నాడు ఒక ఆయన. ఒక మధ్యవర్తిని పిలిపించాడు, పెళ్ళిళ్ళ మ్యారేజ్ బ్రోకర్ని పిలిపించాడు. తనకు విషయాలు చెప్పాడు. అయ్యా, మా అబ్బాయి పరిస్థితి, ఒక మంచి అమ్మాయిని చూసి వివాహం చేయన్నాడు. సరే, ఒక మంచి అమ్మాయి చూసి పెళ్లి చూపులు వెళ్ళారు. ఆ అబ్బాయికి ఎలాంటివాడు అంటే చాలా మంచివాడు, చాలా మంచివాడు. ఏం చేస్తుంటాడు? ఇంట్లో ఉంటాడు. అబ్బాయి ఏం చేస్తుంటాడు? ఇంట్లో ఉంటాడు. ఇంట్లో ఎందుకు ఉంటాడు అంటే, ఏం లేదు, అబ్బాయికి చిన్న అలవాటు ఉంది తాగుడు, ఆ తాగేసి ఇంట్లో ఉంటాడు. అసలు ఏం చేస్తాడు అంటే, ఆ తాగుబోతనంలో గొడవ పెట్టుకుంటాడు అంతేనా? అంతే ఏం లేదు, పోలీసులు తీసుకొని పోయి అప్పుడప్పుడు కొడుతుంటారు. ఎందుకు? ఏదో చిన్న అలవాటు, దొంగతనం అలవాటు అంతేనా? ఇంకొక చిన్న అలవాటు ఉంది అబ్బాయికి, అన్ని అలవాట్లు వరుసగా చెప్పుకుంటూ పోతే అన్ని అలవాట్లు ఉంటాయి. ఇంట్లోనే ఉంటారు పేరుకి మాత్రం. క్రైస్తవ జీవితము అలా. ఏం చేస్తున్నావు అంటే, నేను క్రైస్తవుని చెప్పుకోవడం కాదు, నేను దేవుని భక్తుడిని అని చెప్పుకోవడం కాదు. అది ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. ఇప్పుడు నన్ను దేవుడు నన్ను ఇప్పుడు వచ్చి, ఏంట్రా నీ జీవితం ఎలా ఉందంటే, అయ్యా నన్ను చూస్తున్నావు కదా ప్రభువా, మన అంతరాత్మ చెప్పాలి సమాధానం. హల్లెలూయా. ఎవరు చెప్పాలి? యు ఆర్ పర్ఫెక్ట్. నువ్వు ఈ దేవుని ఎదుట నువ్వు యథార్థంగా ఉన్నావు, దేవుని లేఖనమునకు లోబడుతున్నావు, సంఘమునకు లోబడుతున్నావు. సంఘములో నీవు ఒక చెట్టుగా, ఒక పచ్చని ఒలివ చెట్టుగా నీవు ఉండాలి అని దేవుడు మనల్ని ఇక్కడ నాటితే, మనకున్న ఫలాలను మనం ఏం చేస్తున్నాము? దేవుడు అంటున్నాడు ఈరోజు
దేవుడు మాట్లాడుతున్న మాట. ఆయన తిరిగి మనం ఆయన తిరిగితే ఆయన మనతో తిరుగుతారు. హల్లెలూయా. తప్పుడు దేవుని మహింపరచుకుందాం. మనం ఆయన తిరిగితే ఆయన మనతో తిరుగుతాడు. నిజంగా ఆయన దూరపరుచుకొని ఆయన వైపు తిరగకుండానే ఉంటే నీ బ్రతుకు నీది పోరాడు అంటాడు. అన్నీ ఉంటాయి. ఆయన ఇచ్చేటువంటి సకలము భూమి మీద ఏదైతే మానవుడికి ఇచ్చో అన్నీ అనుభవిస్తుంటాం. కానీ ఒకటే సరే, వాడు వస్తాడు మన మీద వాళ్తాడు, వాడు వచ్చి మన మీద గుడ్లు పెడతాడు, ఆకులు ఎదుగుదల ఉండదు, అలాగే సమృద్ధి ఉండదు, అసలు మనం ఉన్నామంటే మంచి పేరు ఉండదు. వాళ్ళ ఎందుకు అనంటే నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటున్నావు కాబట్టి. నువ్వు ఎందుకు ఫలించాలంటే నీ జీవితాన్ని ఎవరు కట్టుకున్నారు? నువ్వు కట్టు. అందుకని అంటాడు 128:127లో యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టివారి ప్రయాసము వ్యర్థం. నీ జీవితంలో దేవుడు లేకపోతే వ్యర్థం. అన్ని అనిపించినట్టు సలోమన జ్ఞానం భూమి కింద అన్ని వ్యర్థమన్నాడు. ఎందుకంటే దేవుణ్ణి మర్చిపోయాడు కాబట్టి, దేవుణ్ణి మర్చిపోయాడు కాబట్టి, దేవుణ్ణి దూరపరుచుకున్నాడు కాబట్టి, లాస్ట్కి అన్ని దేవతలను కూడా పూజించాడు కాబట్టి తన జీవితం భ్రష్టం అయిపోయింది. లాస్ట్కి ఏమైందంటే లాస్ట్కి అంతా వ్యర్థం. అంత వ్యర్థం కాదు, నీలో దేవుడు లేకపోతే వ్యర్థం. వ్యర్థులైన నన్ను ప్రేమించు దేవుడు. హల్లెలూయా. నా జీవితం అదే వ్యర్థులు అయిపోయా. అందరి దగ్గర నేను చులకన, ఈడ బంధువుల దగ్గర ఈడ, స్నేహితుల దగ్గర ఈడ, నేను పనిచేసే వాళ్ళ దగ్గర కూడా, కాంట్రాక్టర్ల దగ్గర కూడా ఓడా. లాస్ట్కి పెళ్ళం కూడా వేసింది ఈడ. బిడ్డలు నాయన నువ్వు నేను రానిపోయాడు, కానీ నేను దేవుణ్ణి ఎరిగినప్పుడు. హల్లెలూయా. చప్పుడు దేవుణ్ణి మహింపరచుకుందామా. ఏదైతే నాది కాదనుకున్నాను, ఏదైతే నా దగ్గర నుంచి చీడ పురుగులు దొంగిలించాయో, ఏదైతే అపవాదం దొంగిలించిందో, అదంతా దేవుడు నాకు తిరిగి ఇవ్వడం మొదలుపెట్టాడు. అందుకనే దేవుని యొక్క బిడ్డల ఏ వేలు గ్రంథం యొక్క ఆ యొక్క ప్రవచనం మన జీవితంలో నెరవేరాలంటే మనం యేసును కలిగి ఉండాలా. మన పై వస్త్రానికి అది చింపుకోవస్తుంది, హృదయాన్ని చింపుకోవాలి. ఇది దేవుని దినమును ఒక మనకి ఇచ్చినటువంటి ఆ దినాన్ని దేవునికి మనము ఇచ్చేయాలి. దేవుని యొక్క బిడ్డల 6 దినాలు సమృద్ధిమైన జీవితం మనం అనుభవించాలంటే భూమి మీద దేవుని దినమును దేవునికి అప్పగించేయాలి. దాంట్లో దేవుని మాత్రమే మహింపరచాలి. అప్పుడే మనం ఆశించబడతాం, అప్పుడే మనం దీవించబడతాం, అప్పుడే మనము అన్ని విషయాల నుంచి అపవాది శక్తుల నుంచి మనం దూరపరచబడతామని దేవుని పేరు మనం చేస్తున్నాను. మీకోసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు తిరిగి మిమ్మల్ని బలపరచడానికి దేవుడు ఈరోజు మనం నడిపించాడు. హల్లెలూయా. తిరిగి జీవితాన్ని సర్దిద్దుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అది నేడు జరుగుతూ ఉంది కృపాకాలములో. ఇది కృపాకాలం. అయ్యో నా జీవితంలో ఈ ఫలితింపు లేదే, నా జీవితంలో ఈ ఆశను నెరవేర్చలేదే, ఓయమ్మా శత్రువులు వస్తున్నారు నా మీదకి అటాక్ చేయడానికి ఇష్టపడుతున్నారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అని అనుకుంటుంటే అంగలార్చు. ఈ దినం నుంచి దేవుని దగ్గర నీ హృదయాన్ని చూపించు. నీకోసం నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. థ్యాంక్ యూ జీసస్. నీ హృదయము దేవుని దగ్గర కుమ్మరించబడాలి. శరీర బలహీనత ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర నువ్వు మోకరించు. బలమైన దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. నీకు అనేక శ్రమలు ఉండొచ్చు, అనేకమైన ఆలోచనలు ఉండొచ్చు. ఓయమ్మో ఫలాని వారు ఇబ్బందులు, ఆ ఆలోచన తీసివేసాయి. పరలోక దర్శనాన్ని చూడు. ఆయన మహిమ కలిగిన దేవుడు, ధవలవర్ణుడు, రక్తవర్ణుడు. ఆయన దర్శించు. పరలోకములో ఆయన సింహాసనం మీద గొర్రె పిల్లగా ఉంటున్నాడు. నీ పక్షమున దేవునికి విజ్ఞాపన చేయడానికి ఆయన విజ్ఞాపనకర్తగా ఉంటున్నాడు. నీ హృదయాన్ని దేవునికి కుమ్మరించు. యేసయ్యా బలహీనమైపోయాను ప్రభువా, శత్రువులు దాడి చేయబోతున్నాడు ప్రభువా, నా ఎదుగుదలను ప్రభువా, నా కుటుంబం మీద, నా యొక్క నా పని మీద ప్రభువా,
నాయన శత్రువు దాడి చేయబోతున్నాడు. నా అంగలార్పును ప్రభుని ఆలకించు, అంగలార్పును ఆలకించు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నన్ను విడిపించే విమోచకుడా, నన్ను నడిపించు పరిశుద్ధాత్ముడా, నన్ను బలపరచు ప్రభువా, నన్ను స్థిరపరచు ప్రభువా, స్థిరపరచు ప్రభువా. నీకోసం ప్రార్థన చేయబోతున్నా, మమ్మల్నిగా ప్రేమించిన యేసయ్య నీకు వందనాలు. నాయన మాతో మాట్లాడావు ప్రభువా, మేము ఎలా ఉన్నామో ప్రభువా ఎవరికీ చెప్పుకోలేము, కానీ చీడ పురుగులు ప్రభువా మా జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. సంఘములో ప్రభువా నేను పచ్చని ఒలివ చెట్టు ఉంటున్నప్పుడు తండ్రి, అంజురుపు చెట్టు వలె ఉంటున్నప్పుడు తండ్రి, నాయన వాటిని దొంగిలించడానికి అయ్యా గొంగళి పురుగులు, మిడతలు, పసరు పురుగులు, చీడ పురుగులు ప్రభువా నన్ను ఆక్రమించుకొని నేను ఫలింపులోనికి రాకుండా ప్రభు నన్ను అణిచివేస్తున్నప్పుడు నాయనా నేను తిరిగి నా జీవితం ఏంది ఇలా అయిపోయింది, నా బ్రతికేంది ఇలా అయిపోయిందని ప్రభు నేను చూసుకుంటున్నప్పుడు నాయనా నువ్వు సెలవిచ్చినది ఒకటే, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. యెహోవా దినము ఉన్నది, జాగ్రత్త, ఆ దినము నీ కోసమే, నీ కోసమే. నాయన సహవాసంలో ఉన్నటువంటి నా జీవితాన్ని బలపరచు ప్రభువా, బలపరచు ప్రభువా. నాయన నీ తట్టు తిరుగుతున్నాను తండ్రి, బాకా నాదమును ఊతున్నాను ప్రభువా, స్తుతి అనేటువంటి బాకాని ప్రభు నేను ఊతున్నాను. ఎరుకో గోడల ముందు ఏ విధంగా అయితే ప్రభువా బోరలు ఊదబడి ప్రభువా ఎరుకో గోడలను పగలగొట్టాయో ఆ విధంగా తండ్రి మేము ప్రభువా నిన్ను స్తుతిస్తున్నా, నిన్ను గణపరుస్తున్నా. ఉపవాస ప్రార్థనను ప్రభువా ప్రతిష్ఠ చేస్తున్నా, మా కుటుంబ ప్రార్థనను ప్రభువా ఏర్పాటు చేసుకుంటున్నాం, సంఘ సహవాసం ఏర్పాటు చేసుకుంటున్నాం, మేమందరము కూడి ప్రభువా ఒక గ్రామంలో సభ పెట్టబోతున్నాం ప్రభువా. అట్టి సహాయాన్ని, అట్టి సహకారాన్ని మాకందరికీ మీరు దయచేయండి. వినగల చెవులను గ్రహించిన మనసును మీరు ఇచ్చారు ప్రభువా, కొత్త ద్రాక్ష రసముతో, కొత్త తైలముతో ప్రభువా నాయన మమ్మను ప్రభువా నాయన బలపరుచున్న దేవానికి స్తోత్రం తెలియజేసుకుంటూ, పెంతుకోస్తు అనుభవంలో ఏ విధంగా అయితే ప్రభువా నీ ఆత్మ అందరి మీద కుమ్మరించబడిందో ఈ దినము ప్రభువా నీ ఆత్మ చేత మేమందరము ప్రభువా నాయన ఆశించబడ్డాము, దీవించబడ్డాము. చేరిన ప్రతి బిడ్డను ప్రభువా మీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థన చేసి అడుగుతాను తండ్రి.